సీఎం ఎవరైతే బాగుంటుందని సార్? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది. ఎందుకండి సార్? ఎందుకంటే వాలంటరీ అవస్థ కానీ పిల్లల చదువులో కానీ ఏదైనా ఆయన బాగానే చేస్తున్నారు పని. మరి వాలంటీర్లు అనవసరంగా పెట్టారని చంద్రబాబు గారు అంటున్నారు కదా సార్? వాలంటరీ అవస్థ వచ్చాక ఒక రాజకీయ నాయకు దగ్గరికి వెళ్ళి చేయించాల్సిన పని లేకుండా అర్హుడైన వాళ్ళకి అందరికీ ఈ వాలంటరీ వాళ్ళు పెన్షన్ కాలు పెన్షన్ ఇల్లు కాలు ఇల్లు సమస్తము అందిస్తున్నారు. దానివల్ల ఇప్పుడు పేదల భవిష్యత్తు చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారని అంటున్నారు కదా? లేదు, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయి. నేను చూస్తున్నాను కదా, అర్హులైన వాళ్ళందరికీ కూడా బాగానే అందుతున్నాయి. మరి మొన్న జనవరిలో పింఛను 3 ఏళ్ళు పెంచారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? పింఛను ముసలికి పెంచుతాం తప్పేం లేదండి. ఒకవేళ 3 వేలు కాదు కదా, వాళ్ళకి ఎలా మనిషి కుటుంబం పోషించబడాలంటే ఇంచుమించు కరెంటు బిల్లు అయితే ఇంటి రెంట్ అయితే ఏదైనా ఇంచుమించు ఒక 10 వేలు లేనిదే ఒక మనిషి బతకలేని పరిస్థితుల్లో ఆ 3 ఏళ్ళు ఏదో కొంచెం ఆదరణ చూపిస్తున్నాయి. వాళ్ళ మందుల కొరిసి సరిపోతున్నాయి. అంటే అనవసరంగా పెంచుతున్నారు వాళ్ళ అలా పెంచి ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా సార్? లేకలేని పరిస్థితుల్లో వాళ్ళు సోమరిపోతులు అవుతాయి. ఎందుకు అవుతారండి? ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు పెన్షన్ ఇస్తున్నాడు, ఆడేం పని చేస్తాడు? సోమరిపోతులు అంటే పని ఏమి లేవండి, అన్ని మిషన్లు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా గుర్తించి లేబర్ని ఏం చేయాలంటే పని చేసుకునే పని లేదు. కోతకు మిషను, ఊడికి మిషను, రకరకాల వ్యవస్థలు వచ్చేసి కూలి పని లేదు. అంతేగాని సోమరిపోతులు ఆయన చేస్తాడు, అంతేకాదా ఆడవాళ్ళు 18 ఏళ్ళు ఏదో ఉచిత బియ్యం ఇస్తున్నారు కదా, పని లేదనే ప్రజలకు ఉచిత బియ్యం ఆడవాళ్ళకి ఏదో చెయ్యవచ్చు కదా, ఏదో 18 ఏళ్ళు అవి వేస్తున్నారు ఆయన. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు, మరి వాళ్ళ వల్లే జగన్ భయపడుతున్నారు ఎట్టు పట్టు పరిస్థితుల్లో వాళ్ళిద్దరు వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఆపద కాదు, ఎటువంటిది ఏది ఉండదు. అంటే ఆయన సొమ్ము ఇంచుమించు సంవత్సరానికి ఇంచుమించు ఇంటికి ఒక 50 వేలన్నా అర్హులైన వరకు అందుతున్నాయి. ఏది చెయ్యవత అయితే, పెన్షన్ అయితే, ఈ డ్వాక్రా రుణమాఫీ అయితే, ఏదైతే సంవత్సరంలో ఒక 50 వేల రూపాయలన్నా కుటుంబానికి అందుతున్నాయి. అటువంటి అప్పుడు ఎవరిని కూడా ఉద్దేశించి ఇప్పుడు ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు కానీ ఇవన్నీ కలపలో ఇట్లా అంతే. మరి సచివాలయాలు, ఆరోగ్య రైతు భరోసా కేంద్రాలు ఇలాంటి హాస్పిటల్ ఇలాంటివి పెట్టారు కదా సార్, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నా? సచివాలయంలో కూడా మాకు రేషన్ కార్డు కావాల్సిన, ఇల్లు లోన్ పెట్టుకోవాలన్నా గోకనాడికి వెళ్తే పనులు అయిపోతున్నాయి, అవుతున్నాయి. ఈసారి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఈసారికి ఇంకా ఆయన చేయవలసిన పనులు ఇంకా ఉన్నా, ఇల్లు ఇచ్చారు, ఇల్లు కడుతున్నారు, ఆ డ్రైన్లు కట్టారు, రోడ్లు వేయాలి, ఇంకా కొన్ని ఇళ్ళు కట్టబడాలి, ఇంకా లేబర్ ఇంకా ఉన్నారు చాలామంది తలాలు ఇవ్వాలి, ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు ఈయన ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి అవుద్ది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాయి సార్? జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 రావాలని కోరుకుంటున్నారు. అంత రాకపోయినా ఇంచుమించు ఇప్పుడు ఎంత వచ్చినాయి అన్ని కూడా అలా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మాది ఆశ అంటండి, ఇది ఆశ అండి. ఆ జంట నియోజకవర్గం ఇది ఆశంట. ఎమ్మెల్యే గారు కూడా మంత్రి రాజు గారే, ఆయన గురించి మాకు కాదు. కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే జగన్ గారి గురించి మేము గెలుస్తాడు అండి. ఎందుకంటే ఆ జగన్ గారు వల్లే ఓట్లేస్తారు. ఏమండి, ఆయన ఒత్తి వస్తాడు, ఆయన రాయల్టీ వేరండి, అయింది ఆయన రాయల్టీ వేరండి. గెలుస్తాడు కంపల్సరిగా, చూడండి ముఖ్యమంత్రి ఆయన. ఒకవేళ ఇది గెలిచినాక ఎలా పోనండి, ముఖ్యమంత్రి ఆయనే. ఎందుకంటే పక్కా నాకుంద నమ్మకం, కనీసం 151 రాపోనా, కనీసం 130 వస్తా సీట్లు. ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు కదా, ఎవరో చెప్పుకుంటే వాళ్ళు ఉంటారు, ఆ మాట మనం అనకూడదండి. ప్రతి ఊళ్ళకి కూడా అని బోల్ చేస్తున్నాడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూడు, ఇంత ముందు లేని అభివృద్ధి ఎక్కడతుందండి, అది తప్పది. ఒకళ్ళ మీద మన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అలా చేశాడు, ఇప్పుడు ఆయన కూడా అలా చేస్తున్నాడండి. దానికి మనం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా? ఆయన తగ్గేదే లేదు, ఆయనకి జగన్ గారికి తగ్గేదే లేదు. ఎవండే ఒకరిని ఓడించాలంటే ఇంతమంది ఎవరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటే అవుతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు చెప్పండి మీరు, అది తప్పు కాదు. అది ఆయన మంచి పని చేస్తున్నాడు, ఆయన
చేసిన వాళ్ళ గురించి వీళ్ళిద్దరు రాకపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు చంద్రబాబు నాయుడు విమర్శించాడు, బోలు బూతులు తిట్టాడు. మరి ఇప్పుడు కలిసిపోయి మరి తప్పు కదా అది. ఇంతకుముందు యూట్యూబ్ చూస్తాం మీకు మీకు అంత జాలండి, నాకు మాకంత నాటం కాదండి. మీరు మీకే బోళ్ళు తిడితే నీకు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని బూతులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్? ఆయన మీకు దృష్టిలో ఉందా లేదు చెప్పండి. మరి ఈరోజు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డిని తిడతాం చేస్తామంటే అది తప్పునేది. ఆయనే గెలుస్తాడు, పక్కాగా గెలుస్తాడు. ఆయన బోళ్ళు చెప్తున్నాడు, ఎవరో 15 సీట్లు రావో 15 రావో రోడ్ల మీద ఊరికిచ్చి కొడతారంట కదా. ఎవరు వైసీపీ నాయకుల్ని? అంత సీన్ ఏం లేదండి, అంత సీన్ ఏం ఉండదు, అంత కొట్టేది ఇదేం కాదు. సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తాడు. సీఎం సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అన్ని బాగున్నాయండి. మాకైతే మా పిల్లకి ఇది వస్తుంది, అమ్మ కూడా వస్తుందండి. అమ్మ కూడా వస్తుంది పెట్టడం వల్ల అనవసరంగా ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట కదా. అలాగంటే మరి ఇలా అది ఇంట్లో ఎంతమంది కూడా అందించని చెప్తుండే మరి వచ్చేని అలా సోమరిపోతావరా? ఒక్క మాట అండి, మీరు ఇందులో మైక్స్ వేసుకోండి. మీరు ఒక్కరికి ఇస్తేనే సోమరిపోయిపోతున్నారు. మళ్ళీ నేను వస్తే అధికారులకు వస్తే ఎంతమంది ఆ పిల్లకు వచ్చేది ఈ పిల్లకు వచ్చేది మరి వాళ్ళు సోమరిపోతురావరా? ఆ మాట కూడా మీరు లెక్కించుకోండి. మరి అది తప్పు కదా అది. ఇప్పుడు చంద్ర ఫస్ట్ ఏమో అమ్మ ఊడి అంటే అమ్మ బుడ్డి అన్నాడు ఒకసారి. మీకు ఆల్రెడీ మీకు క్రూలో ఉంటాయి, మాకంట ఏదేం కాదు. మీకు క్రూలో ఉంటాయి అమ్మ ఊడి అంటే అమ్మ బుడ్డి అన్నాడు. అన్నయ్యగా మొన్న వచ్చేటికేమో సిలిండర్ ఇస్తానని చెప్తున్నాడు. అందరికీనేమో అందరికీనేమో ఇంట్లో ఎంతమంది కూడా ఇచ్చేస్తానని చెప్తున్నాడు. కేజీ కేజీ బంగారమా? అయ్యో ఇంత ముందే అయ్యి అయ్యని అనేసి జనాలు నమ్మలేక అన్ని అయినాయి. ఇంతకుముందు కూడా అన్నీ చేసే మాటలు డమ్మ అంటే డమ్మీది ఏమండో అందరు మోసం చేసి మోసం చేసేవాడు ఏమంటే ఓ మాట అండి. కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఏమండే, మళ్ళీ ఓ దాంట్లోకి వెళ్ళాడు. ఆయన చూస్తాళ్ళ బోలు దా ఏంటి, మళ్ళీ అందులోకి వెళ్ళాడు, కమ్యూనిస్టులకు వెళ్ళాడు, కాంగ్రెస్లోకి బోలు దాంట్లోకి వెళ్ళి 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 అందరిని మోసం చేశాడు. అందరిని మోసం చేశాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడంటే పక్క మోసగాడాడు, పక్క మోసగాడు. మా వాలంటీ బాగుందండి, మా వాలంటీర్ బాగుందండి, పక్క పక్క అన్ని బాగుంది. ఆ మాట అంటే ఒక్క మాట చెప్పండి, ఆ మాట అంటే మీరు చెప్తే తీసుకుంటుండ అసలు ఒక రూపాయలు ఇక్కడ మా ఏం లేదండి బాబు. ఆ మాట ఏమండి, ఎందుకంటే తినేది ఆపద్ది మాటకూడదండి బాబు తమ్ముడు. కానీ ఏమండి ఇక్కడ మాత్రం మాకండి జగన్ గారిది మంచి బాగుంది, 3,000 పెన్షన్ నిన్న ఇచ్చుకున్నారండి, తప్పులేదు అనుకుంటుండే. అది చాలా మంచి పని అది. జగన్ గెలుస్తాను పక్కా గెలుస్తాను ఏమండే, పక్కాగా గెలుస్తాడు జగన్, తగ్గేదే లేదు. సరే.